హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు త్రివ్య కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే టాపిక్ ఏంటంటే తులసి మొక్క గురించి కొన్ని విషయాలు, మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తులసి మొక్క గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, కొన్ని మంచి చెడుల గురించి. ఆ విషయాలు మీతో మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తులసి మొక్క దగ్గరికి పోయి కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా తులసి మొక్క మాకు ఇంటి వెనుక సైడ్ ఉన్నది. ఎందుకంటే మాకు ముందు సైడ్ అనేది గల్లీ కొంచెమే ఉంది, అందరూ తగులుతూ ఉంటారు రావడం పోవడం వల్ల అనేసి మేము ఇట్లా వెనుక సైడ్ పెట్టుకున్నాను. ఇటైతే ఇంకెవరు రారండి, మాకు సపరేట్గా మేము ఒక్కరమే ఉంటాం ఇటు వెనుక సైడు. అంటే వాళ్ళిళ్ళు మనకి గల్లీలో పెట్టినా కానీ వాళ్ళిళ్ళు తాకుకుంటా పోవడం కూడా మంచిది కాదు. అంటే గల్లీ చిన్నదైనప్పుడు వాళ్ళిళ్ళు తాకుతారు కదా, అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రతి వేళలా శుభ్రంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరూ, అలా ఉండడం మంచిది కాదు. ముందు చిన్న గల్లీ ఉంటే అందరూ తగులుకుంటా వెళ్ళడం అది మంచిది కాదు. అలా అనేసి మేము ఇలా వెనుక పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన తులసి మొక్క బాగా గ్రోత్ బాగా ఉండాలి, బాగా పెరుగుదల బాగా ఉండాలంటే ఇవి వచ్చాయి చూడండి సీడ్స్, ఇవి రాకుండా మనం తుంచేయాలండి. ఇవి అంటే ఇవి ఇలా ఎండగానే ఇలా తుంచేసుకొని మనం మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే తులసి మొక్క విత్తనాలు వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి, అప్పుడు బాగా మనకి మొక్క అనేది బాగా ఎదుగుతుంది. ఈ సీడ్స్ ఇలా ఎండిన తర్వాత తుంచి ఒక దాంట్లో ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే పెరట్లో వేసుకోవచ్చు. మనం ఇలా చేసుకోవచ్చు. తులసి మొక్క అనేది ఎటువైపు ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదండి. తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణం అనేది మనం ఎటువైపు ఉన్నా కానీ వాస్తు దోషాలు అనేవి ఏమీ ఉండవు తులసి మొక్కకి, ఎటైనా పెట్టుకోవచ్చు. నేనైతే తూర్పు ప్లేస్కి మలిపి పెట్టాను. ఎటైనా ఉండొచ్చు, మన ప్లేస్ని బట్టి, మనం ఉండే ప్లేస్ని బట్టి, మనకు అడ్జస్టబుల్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ తులసి మొక్కలో వాటర్ పోయడం అనేది చూడండి, వాటర్ మనం ఎప్పుడు పోసినా కానీ అవి స్టాక్ ఉండొద్దండి, స్టోర్ ఉండొద్దు, అవి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి, ఈ కిందికి వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ డైలీ మనం వాటర్ వేసుకుంటే డైరీ వేసిన వాటర్ కూడా కొంచెమైనా బయటికి వెళ్తూ ఉండాలి. దాంట్లోనే ఉంటే ఏంటంటే మొక్క ఎదుగుదల ఉండదు, కొంచెం మురిగినట్టు అయిపోతాయి మొక్కలు. అలా కూడా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ తులసి మొక్క మనకి డైలీ దీపం పెట్టాలండి. తులసి కోట ఉండగానే మనం అలా పెట్టుకుంటేనే మంచిది వీలైనంత వరకు. డైలీ అనేది మనము దీపం పెట్టుకోవాలి మనకు చేతనైనంత వరకు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం డైలీ కాకుండా కానీ ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా తులసి మొక్కకి పసుపు కుంకుమ అనేది అలంకరించాలండి. ఈరోజు ఫ్రైడే కాదు, నేనేసి 2 డేస్ అయింది, వర్షం పడింది అందుకనే పోయింది. పసుపు కుంకుమ పువ్వులతో మంచిగా అలంకరించుకోవాలి. తర్వాత ఏంటంటే మనము తులసి మొక్కకి ఏదైనా ప్రసాదం పెడతాం కదండి, ఆ ప్రసాదం వచ్చేసి మనం వెంటనే పూజ అయిపోగానే తీసేయాలండి. ఎందుకంటే తర్వాత మనము అలాగే ఉంచేస్తే సీమలు వస్తాయండి, పాపం చెట్టుని సీమలు అంటే బాగుండదు, సీమలు వచ్చి అలాగే మట్టిలో చేరిపోతూ ఉంటాయి. మనం అలా వెంటనే తీసేసుకోవాలి నైవేద్యం అనేది. ఎర్లీ మార్నింగ్ పూజ లేదంటే ఈవినింగ్ పూజ చేసుకోవాలండి తులసి మొక్క దగ్గర పూజ. ఎందుకంటే మనం మధ్యాహ్నం టైంలో వాటర్ వేయడం కానీ మధ్యాహ్నం టైంలో పూజ కానీ చేయకూడదు.
సాధ్యమైనంత వరకు తులసి మొక్క చుట్టుపక్కల ఆవరణాలు కొంచెం పరిశుభ్రంగా ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ ఎలా పడితే అలా ఉంటే అది మంచిది కాదు. మనం ప్రతిరోజు వాటర్ వేస్తే మాత్రం ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతనే చెట్టుకు వాటర్ అనేది వేయాలండి. స్నానం చేయకముందు వాటర్ వేయడము అలా చేసుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే మనం తులసి మొక్క కోట అనేది ఒక్కటే ఉండాలండి, కోటలు రెండు ఉండకూడదు. లేదా మనము ఏమన్నా కావాలి ఇంకా వేరే చెట్టు కూడా అంటే వేరే తొట్టిలో వేసుకోవచ్చు, కానీ ఇలాంటి కోటలు మాత్రం ఒక్కటే ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే మనం పూజ చేసిన చెట్టుని ఎప్పుడూ ఆకులు అనేవి తెంచకూడదండి. ఎందుకంటే మనం పూజ చేసి మళ్ళీ మనం ఆ చేతులతోనే అయితే ఏ మొక్క ఇవి ఆకులైనవి తెంచొద్దు. మనం సపరేట్గా వేరే తొట్టిలో వేసుకొని కావాలంటే మనం ఏదన్నా తులసి మొక్కలు వాడుకోవాలంటే ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ వల్ల మరి వేరే మొక్కలు ఏదైనా తొట్టిలో పెంచుకొని అవి వాడుకోవచ్చు మంచిగా. ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి లక్ష్మీ తులసి అండి, ఇలా ఉంటే ఆకుపచ్చగా ఉంటే లక్ష్మీ తులసి. మనం కొంచెం మెరూన్ కలర్లో రెడ్డిష్గా ఉంటాయి ఆకులు, ఆ తులసి అయితే కృష్ణ తులసి అంటారండి. మూడు రకాల తులసిలు ఉంటాయంట. మా ఇంట్లో అయితే నేను లక్ష్మీ తులసిని పెట్టుకున్నాను. ఈ తులసి మొక్క ఉండడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకేమన్నా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. తులసి మొక్క ఎప్పుడు మనకి ఎంత మంచిగా పచ్చగా కనపడితే మనకు కూడా అంత మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి కొంచెం మన మనసులో కూడా అలా. కానీ మెయిన్ ఏంటంటే వాటర్ వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి, సన్లైట్ పడాలండి మెయిన్. మనకి ఎండ అనేది వెలుతురు అనేది సూర్యకిరణాలు సూర్యదర్శనం బాగా కావాలి ఈ చెట్టుకి. మాకైతే ఇక్కడ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు అయితే సన్లైట్ పడక ఈ మొక్క కొంచెం ప్రాబ్లం అయ్యేది, ఇప్పుడైతే నో ప్రాబ్లం. ఇప్పుడు మంచిగా గ్రోత్ అయింది మా చెట్టు, పర్లేదు మంచిగా ఉంది. మనం మెయిన్ వాటరు వెళ్ళిపోయేటట్టు చూసుకొని సన్లైట్ పడేటట్టు ఉండి మనకి ఎంత చూసుకుంటే మనకి ఇంకేం అవసరం లేదండి తులసి చెట్టుకి, అలాగే పెరుగుతుంది. చాలా మంచి నాకైతే చాలా పాజిటివ్ ఉంటుందండి. నేను ఇంట్లో రోజు పూజ చేసుకుంటాను, శుక్రవారం అయితే మంచిగా అలంకరణ చేసి చేస్తాను. నాకు తులసి అంటే చాలా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను పూజ. ఇప్పుడు ఏంటంటే మనకి అపార్ట్మెంట్లల్లో ప్లేసులు లేక కొంచెం ఇరుకిరుగ్గా అందరు తగిలేటట్టు అలా పెట్టుకుంటారు, అలా పెట్టుకోవద్దండి. కనీసం మనం ఈ చిన్న గోడ ఇలాంటి గోడ మీదనైనా ఏదైనా స్టాండ్ అనేది అమర్చుకొని అటువైపు ఎవరు తగలకుండా మనం పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు అలాగే పెడుతున్నారు అందరూ, లేదంటే అందరం దాన్ని తగులుకుంటూ వెళ్ళి ఈ అంటూ ముట్టమని తగిలితే ఏమంత మంచిగా ఉండదు. రోజు వాటర్ వేయాలండి, అంటే వర్షం పడ్డప్పుడు కాకుండా వర్షం లేనప్పుడు అలా ఉంటుంది కదా, ఖచ్చితంగా వాటర్ వేయాలండి తులసి మొక్కకి. మనం ఎంత మంచిగా చూసుకుంటే మొక్కలు అంత మంచిగా పెరుగుతాయి కదండి. అందులో తులసి మొక్క కొంచెం దైవశక్తి కదా అండి, మంచిగా మనం మంచిగా చూసుకుంటే ఆ మొక్క కూడా మనకు అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ తులసి మొక్క దగ్గర ఎటువంటి అశుభ్రతగా లేకుండా మనం చూసుకుంటే మనకంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండి ఇంట్లో. చాలా మంచిది తులసి మొక్కని, మీరు కూడా పెంచండి. ఇలాంటి నియమాలు కొన్ని కొన్ని పాటించండి, మీరు కూడా పాజిటివ్ ఎనర్జీ పొందుతారు, చాలా మంచిగా ఉంటుంది. పూలతో అలంకరించి మంచిగా మనం పసుపు కుంకుమ వేస్తే ఎంత బాగుంటుందో చూసారా మీరు, అంత పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు వచ్చేసి అందరు పెంచుతున్నారులేండి తులసి మొక్కల్ని. కానీ కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.